नमस्कार अंडी, वेलकम टू अवर चैनल। विषय मीदी तो ना अभिप्रायानी शेर चेसुकुंदामनी अदे इन मन चुटू उ समाजों में मन जाग्रत गमनी विंत वातावरण मन कंट चूसा पिलू एक्ड़ेड़ो सैटल अभी स्वदेश विदेश फैमिलो वाइफ हस्बैंड मिगलिपो ती तंत्रे उठ మాపిల్లలు అక్కడ ఉన్నారు, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, అక్కడ సెటిల్ అయ్యారని చెప్పేవాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు కదండి। ఇలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే అందరికీ అబ్బా ఎంత హాయిగా ఉంటున్నారో, పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయారు అది చెప్పుకుంటారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, ఏమీ ఉండవు, కానీ లోపల బాగా డెప్త్కి వెళ్ళి వాళ్ళతో కనుక మనం మాట్లాడి చూస్తే వాళ్ళల్లో ఒక చిన్నపాటి ఆవేదన అంటూ మనకు బాగా కనబడుతుందండి। అది ఆల్రెడీ వాళ్ళని మనం ఎన్ఆర్ఐ తల్లిదండ్రులని గ్రేట్గా పిలుచుకుంటుంటాము। పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్, అది వేరే వేరే దేశాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు। మన దేశంలో కూడా నార్త్లో ఉండే సౌత్ ఇండియన్స్ ఉన్నారు, సౌత్లో ఉండే నార్త్ ఇండియన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు వాళ్ళ గ్రామాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఐటీల్లో వాటిల్లో పనిచేసుకుంటూ మెగా సిటీల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు। ఏదేమైనా తల్లి తండ్రి మాత్రమే ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉంటున్న వాళ్ళు మనకు ఎక్కువ కనిపిస్తున్నారు కదా। వీళ్ళకి ఒక మంచి పేరు కూడా పెట్టారండి ఈ మధ్యకాలంలో, అదేంటి తెలుసా, గ్లోరిఫైడ్ ఆర్ఫన్స్, అంటే అన్నీ ఉండి కూడా అనాథలుగా బతుకుతున్నటువంటి వృద్ధ దంపతులు అని మనం చెప్పుకోవచ్చు। వాళ్ళ మీద వాళ్ళ గురించి వాళ్ళ కొంత ఈ మధ్య కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పుకున్న వాళ్ళ మనసులో ఉండే బాధని గమనించిన తర్వాత ఎందుకు ఒకసారి షేర్ చేసుకుందాం అనిపించి మీ ముందుకు రావటం జరిగింది। మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చూస్తూ ఉన్న వాళ్ళు మా వీడియోస్ని, ఈ వీడియో కూడా ఒక లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పెట్టండి, షేర్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి, చేసి మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది, సపోర్ట్ చేసినట్టు మా ఛానల్కి। వీడియోలోకి వెళ్ళిపోదాం రండి। మామూలుగా ఇప్పుడు మనం చూస్తుంటే చాలామంది పిల్లల్ని చూస్తున్నామండి, అది అసలు పేరెంట్సే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా, వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఇలా డిసైడ్ అవుతున్నారో మనకి తెలియదు। కానీ బీటెక్లో ఏ గ్రాడ్యుయేషన్ అయిపోయినా సరే, అది మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఎంబీఏలు కానీ, ఏదైనా సరే మాస్టర్స్ చేయడానికి మాత్రం ఫారిన్, అంటే ఇటు యుఎస్, లండన్, ఆస్ట్రేలియా, ఈ మూడు మాత్రం మాకు బాగా వినబడుతున్నాయి। వెళతామంటే తల్లిదండ్రులకి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకున్న చిన్నపాటి ఆస్తులు అమ్ముకొని, లేకపోతే వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టుకొని, మార్టిగేజ్ లోన్స్ తీసుకొని, వాళ్ళ స్థాయిని మించిని కూడా అప్పులు చేసి పిల్లల్ని పంపిస్తున్నారండి। ఓకే, పిల్లలు వీళ్ళ త్యాగాన్ని మర్చిపోవట్లేదు, వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు, లోన్లు క్లియర్ చేసేసుకుంటున్నారు, డబ్బులు పంపిస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఎకరెకరాల పొలాలు కొనుక్కుంటున్నారు, అంతా బాగానే ఉంది, చక్కగా వయసులో ఉంటారు పిల్లలు కరెక్ట్గా చదువులకు వెళ్ళే టైంకి, అప్పుడు బాగానే అనిపిస్తుంది। కానీ ఏళ్ళు గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఎన్ఆర్ఐ సంబంధాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు, వీళ్ళు కూడా అక్కడే సెటిల్ అయిపోతారు, ఈ కూతుళ్ళని చేసుకున్న అల్లుళ్ళు కానీ, కొడుకులను చేసుకున్న కోడళ్ళు కానీ అక్కడే సెటిల్ అవుతారు, ఇక్కడ రావడానికి ఇష్టపడరు, అక్కడ మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు, ఇక్కడ 60, 65, 70లకు వచ్చేసరికి వీళ్ళు అప్పుడు మెల్లగా ఆలోచనలు వీళ్ళకి మొదలవుతాయి, ఒంటరిగా ఉన్నామే, మనవాళ్ళు మనవరాళ్లతో మనం మాట్లాడలేకపోతున్నామే, దగ్గరగా ఉండి వాళ్ళతో అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోలేకపోతున్నామని ఒక చిన్నపాటి బాధ మాత్రం వాళ్ళల్లో ఉండిపోతుందండి। వీడియో కాల్స్లో చూపిస్తుంటారు రోజు, కానీ దగ్గరగా కూర్చుని మాట్లాడినంత తీయటి అనుభూతి మాత్రం వాళ్ళకి కలగదు కదా। ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితే అది, చక్క ఇంట్లో కుక్కు ఉంటుంది, 2 పూట్ల వంట చేసి పెడతారు, పని మనిషి ఉంటుంది, సమస్తం చేసి పెడతారు, ఒక కారు ఉంటుంది, కారుకి డ్రైవర్ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ డ్రైవర్ వస్తాడు, ఇదంతా బాగానే ఉంటుంది। కానీ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళిద్దరు మాత్రమే, బయట నుంచి ఇంట్లోకి వచ్చేసరికి పలకరించే మనుషులు ఉండరు, ఆత్మీయంగా మాట్లాడే ఒక మంచి మనసులు అంటూ ఉండవు, మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళిద్దరే, ఒకళ్ళకొకళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఆరోగ్య విషయాలు కనుక్కుంటూ, ఇదేనండి అన్నీ ఉన్నాయి। చక్కగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చక్కటి డాక్టర్లు ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ మానసిక క్షోభను అర్థం చేసుకొని మానసిక చింతని క్లియర్ చేసే డాక్టర్లు వాళ్ళకి చాలా కొదవండి। పెద్ద వయసులో చేతికి ఊతంగా ఉంటారనుకున్నటువంటి పిల్లలు ఎక్కడో ఉంటే
ఒంటరిగా జీవితాన్ని గడపాల్సి రావడం అనేది అంత దుర్భరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదన్నమాట. అయితే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, రోజుకి కనీసం ఒక్కసారైనా సరే ఫోన్ తల్లిదండ్రులకి ఫోన్లు చేయలేనంత బిజీ షెడ్యూల్లో ఉన్న పిల్లల కోసం మీరు ఆరాట పడద్దు. ఎక్కడున్న వాళ్ళు సంతోషంగానే ఉంటారు. ఆ బాధ నుంచి బయటపడటానికి, ఆ ఒంటరితనం నుంచి బయటపడటానికి ఒక చిన్న సజెషన్ మాత్రం నేను ఇవ్వగలనండి. మీకు దగ్గరలో ఉన్న అనాథ శరణాలయానికో ఒక వృద్ధాశ్రమానికో వెళ్తే, వృద్ధాశ్రమాల్లో మీ సమ వయస్కుల వాళ్ళు ఉంటారు, అనాథ శరణాలయాల్లో మీ మనవళ్ళు మనవరాళ్ళ వయసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒక రూపేణ, ధన రూపేణనో వస్తు రూపేణనో లేకపోతే ఇద్దరు ముగ్గురికి చదువులు చెప్పించడం ఇలాంటివి చేస్తూ ప్రతి ఆదివారం ఒక సెలవు రోజున వాళ్ళు మీకు అవైలబిలిటీ ఉన్న రోజుల్లో వెళ్ళి వాళ్ళతో చక్కగా సరదాగా గడపటం, ఇలాంటివన్నీ చేస్తుంటే మనకి మనమే ఆ ఒంటరితనం నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా మన సమాజంలో చూస్తే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి చాలా ప్రోగ్రాంలు ఉంటూ ఉంటాయండి. అన్నదానాలు కానీ లేకపోతే అక్షర జ్ఞానం అని చదువులు చెప్పడం మనకు తెలిసిన ఊరికినే ఫ్రీగా అన్నమాట. అది మళ్ళీ ఏమీ ఆశించి చేయకూడదు. మళ్ళీ ఇలాంటివి చాలా ఉంటాయి. వాళ్ళకి గనక మనం సేవ చేసినట్టయితే మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆలోచించండి, పిల్లల్ని వదిలేయమని ఎవరు చెప్పట్లేదు, వాళ్ళ గురించి ఆలోచించండి. కానీ పూర్తిగా వాళ్ళ మీదే ధ్యాస పెట్టుకొని మనం ఒంటరిగా ఉన్నాం వాళ్ళు ఎక్కడో ఉన్నారనే ఆ ఉద్దేశం నుంచి బయటపడండి. ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మీ సమవయస్కులతో పాటు కూర్చొని వాళ్లతో గనక మీ వ్యూస్ షేర్ చేసుకుంటే, పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ మీ చిన్ననాటి స్నేహితులతో, ఈ రోజుల్లో రీయూనియన్స్ అని బాగా వచ్చినాయి, ఆ చిన్ననాటి స్నేహితులతో కలిసి వాళ్లతో చిన్నపాటి గ్యాదరింగ్స్ పెట్టుకోవటం, సరదాగా గడపడం ఇలాంటివి చేస్తే గనక ఆ ఒంటరితనం నుంచి బయటపడచ్చండి. నిజంగా మీకు మెడికల్ ఏదైనా అనారోగ్యపరంగా అసలు బాగుండకపోతే ఇక్కడ ఆస్తుల గురించి ఆలోచించద్దండి. ఈ ఆస్తులు ఎవరు చూసుకుంటారు, ఈ ఇల్లు ఎవరు చూసుకుంటారు, ఈ పొలాలు ఎవరు చూసుకుంటారు అని ఆలోచించకుండా ధైర్యంగా మీ పిల్లలతో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండిపోండి. చక్కగా మిమ్మల్ని చూసుకుంటారు. అది రెండు వైపులా ఉండే ఒక చిన్నపాటి కోఆర్డినేషన్ మిస్ అవటం వల్ల ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా ఒక రకమైన ఒంటరితనానికి, ఒక రకమైన వేదనకి, తీవ్ర ఆందోళనకి గురవుతున్నారండి. రేపు నేను పోయేటప్పటికి మా పిల్లలు వస్తారా లేదా, వాళ్ళని చూడగలనా లేదా, ఇలాంటివన్నీ కూడా. చివరిలో ఒక చిన్న సలహా అండి, మూడు రకాలుగా మిమ్మల్ని మీరు వేసుకోవచ్చు, బయటపడేసుకోవచ్చు ఈ పరిస్థితి నుంచి. ఏంటంటే, ఎక్కువగా గ్యాదరింగ్స్కి వెళ్ళండి మీ సమవయస్కులతో పాటు. రెండు పూట్ల చక్కగా దగ్గర ఉన్న ఒక పార్కుకు వెళ్ళి కూర్చుంటే మీలాంటి వాళ్ళే ఒక 10 మంది పరిచయం అవుతారు. వాళ్లతో చక్కగా 1 గంట 2 గంటల సేపు మాట్లాడితే ఈ బాధంతా మర్చిపోతారు. చక్కగా అలసట, ఆ అలసట వల్ల ఏమవుతుందంటే తినంగానే చక్కగా నిద్రపడుతుంది, నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం ఉండదు. ఒక వేరే ప్రపంచం, అదొక వేరే ప్రపంచం అండి. ఈ అనాథలకి సహాయం చేయటం కానీ సేవా కార్యక్రమం వల్ల పాల్గొంటాం ఇలాంటివన్నీ, ఆ ప్రపంచంలోకి వెళ్ళారంటే ఈ పాత ప్రపంచాన్ని కొంత మర్చిపోవచ్చు. పిల్లలు చక్కగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడండి, మళ్ళీ ఇటువైపు రండి, అప్పుడు మీకు ఒంటరితనం అనేది ఉండదండి. ఇది నేను చెప్దామనుకున్నటువంటి ఒక చిన్నపాటి ఎన్ఆర్ఐ తల్లిదండ్రుల మీద. నాకు ఈ మధ్య ఒక గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు నలుగురితో కలిసి మాట్లాడితే ఎందుకో బాధ అనిపించి మాట్లాడాలనిపించింది. నేను మాట్లాడింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ కూడా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పిన దానికి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలిసిన వాళ్ళకి, ఎవరికైనా ఒక నలుగురన్నా మారతారని ఉద్దేశం మీకు గనక కలిగితే షేర్ చేయండి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.